దేవుని ఘనమై నామములకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనం. యెహోవా నీకు తోడుగా ఉండును, నీవు వెళ్ళు చోట్ల నెల్ల జయము పొందుదువు. ఈ మంచి వాగ్దానం, మంచి దేవుడైన యెహోవా మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం అసలు ఎవరి కోసం, ఎవరికి జరిగింది అని మనం ఆలోచిస్తే హిస్కియాకు జరిగింది. వాస్తవంగా హిస్కియాకు ఏం జరిగిందో అది ఈ వాగ్దానం వింటున్న మనందరికీ కూడా జరగబోతుంది. హిస్కియాకు దేవుడు తోడుగా ఉన్నాడు. హిస్కియా వెళ్ళిన చోటెల్లా దేవుడు జయమిచ్చాడు. అలా హిస్కియాకు తోడుండి ఆ రోజున ఎలా జయమిచ్చాడో ఇదిగో ఈ రోజున మనతో ప్రభు మాట్లాడుతున్నారు. మీరు వెళ్ళిన చోటుకెల్లా ఆయన తోడుగా రాబోతున్నారు, ఆయన మీతో రాబోతున్నారు. మీరు వెళ్ళిన చోట్లెల్లా మీరు జయం పొందబోతున్నారు ఖచ్చితంగా. కాబట్టి ఇన్నాళ్ళు మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ అపజయమా? ఏ ప్రయత్నం మీద వెళ్ళినా అక్కడ ఆ ప్రయత్నం మీకు విడిచికొట్టిందా? మీరు ఎక్కడికి వెళితే అక్కడ ఇబ్బందితోనే బాధగానే మీరు తిరిగి వచ్చారా? ఈరోజు మొదలుకొని దేవుడు మీకు తోడుగా వచ్చునుగాక. దేవుడు మీ ప్రయత్నాలన్నిటిలో, మీ పనులన్నిటిలో మీకు జయమిచ్చునుగాక. అలా రావాలంటే హిస్కియా ఏ పని చేశాడో మనం ఆ పని చేస్తే హిస్కియాకు తోడుగా వెళ్ళిన దేవుడు మనకు కూడా తోడుగా వస్తాడుగా. హిస్కియాకి తోడుగా వెళ్ళటానికి గల కారణం ఏంటంటే ఆ పై వచనమే, 6వ వచనం మనం చూస్తాం. అతడు యెహోవాతో హత్తుకొని ఆయన వెంబడించట్లో ఏ రోజు వెనక తీయలేదు. దేవుణ్ణి వెంబడిస్తున్నాడు, వెంబడిస్తున్నాడు. ఎలాగో చెప్పినా హత్తుకొని వెంబడిస్తున్నాడు. ఏదో కుదిరినప్పుడు కుదిరినట్టు, కుదరనప్పుడు ఏదో పర్లేదు కుదరనట్టు, అలా కాదు. దేవుణ్ణి వెంబడించడం ప్రారంభించాడు. ఇక ఆయనకి కష్టమైన, ఇబ్బంది అయినా, ప్రమాదమైన, ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్లాల్సి వచ్చినా దేవుణ్ణి మాత్రం ఏ రోజూ విడిచిపెట్టలేదు. హత్తుకొని వెంబడించాడు, హత్తుకొని అంత దగ్గరగా దేవునితో అంత కనెక్ట్ అయ్యి అంత క్లోజ్గా హత్తుకొని దేవుని వెంబడించాడు. ఈయన దేవుణ్ణి విడిచిపెట్టడం లేదు కాబట్టి దేవుడు కూడా ఆయన విడిచిపెట్టడం లేదు. మనం ఏంటంటే మనకు కొన్ని సరదాల కోసం దేవుణ్ణి మనం విడిచిపెడతాం. ఒక్కొక్కసారి మనం కొన్ని సంతోషాల కోసం కొన్ని సీరియల్ చూడాలని, లేకపోతే ఇంకేదో సినిమా చూడాలని, లేకపోతే ఇంకేదో అనుభవించాలని వాటి కోసం యేసయ్యని కాస్త మనం విడిచిపెడతాం, దూరం పెడతాం. అయితే ఆయన అలా ఎప్పుడు దూరం పెట్టలేదు. అలా ఎప్పుడు ఈయన యేసయ్యను దూరం పెట్టలేదు కాబట్టి యేసయ్య కూడా ఆయనకు దూరంగా లేడు. ఎప్పుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు కాబట్టి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా జయమేనండి. దేవుడు ఆయనకు తోడుగా ఉండటానికి రెండవ కారణం ఏంటి? దేవుడు ఏమేమైతే ఆజ్ఞలు ఆజ్ఞాపించాడో ఆజ్ఞలన్నిటినీ అతడు అనుసరించి నడుస్తున్నాడు. దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను మనం అనుసరించి నడిస్తే ఖచ్చితంగా దేవుడు మనకు కూడా తోడుగా వస్తాడండి. మనకి తోడుగొచ్చి మనల్ని ఆశీర్వదిస్తాడు. ద్వితీయ ఉపదేశకాండంలో 28వ అధ్యాయం మనం చూస్తాం కదా, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడిస్తే ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తిస్తాయి అని. ఎక్కడికి వెళ్తే అక్కడ దీవెనే, పొలంలోకి వెళితే పొలంలో దీవెన, పట్టణంలోకి వెళితే పట్టణంలో దీవెన, ఇంటిలో దీవెన, ఎక్కడికి వెళ్తే అక్కడ దీవెనే. అంటే ఎందుకంటే ఎక్కడికి వెళ్తే అక్కడ దీవెన, వెళ్ళిన చోటెల్లా దేవుడు మనకు తోడుగా వస్తున్నాడు. దేవుని వాక్యాన్ని మనం అనుసరించి నడిస్తే దేవుడు మనకు తోడుగా వస్తాడు. దేవుడు మనకు తోడుగా వస్తే మనకు గొప్ప విజయం వెళ్ళిన చోటెల్లా. ఈయనకి ఎంత గొప్ప విజయం దేవుడు ఇచ్చాడంటే అసలు యూదా దేశాన్ని పరిపాలించిన రాజులు అంతకుముందు చాలామంది ఉన్నారు, ఆ తర్వాత కూడా చాలామంది ఉన్నారు, కానీ ఈయనలాగా 100% సక్సెస్ వచ్చిన వాడు ఎవ్వరూ లేరంట. ఎప్పుడు జయమే ఓటమంటూ తనకు తెలియదు. కారణం దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. ఎందుకు దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడంటే దేవుణ్ణి ఏ రోజున ఆయన వదిలిపెట్టలా, హత్తుకుని వెంబడించాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా దేవా నిన్ను నేను విడిచిపెట్టను అని దేవుణ్ణి హత్తుకుని వెంబడించాడు. రెండవది దేవుని ఆజ్ఞలు లేక దేవుని వాక్యాన్ని
అనుసరించి నడిచాడు, ఆ వాక్యాలన్నీ అనుసరించి నడిచాడు. అందుకే దేవుడు ఆయన ఏ రోజు విడిచిపెట్టలేదు. ఈ రెండు పనులు మనం చేయగలమా? దేవుడు అలనాడు హిస్కియాకు తోడున్న దేవుడు, మనందరికీ కూడా తోడుగా ఉండునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. ప్రభువా, మీరు అల్పులమైన మా అందరికీ ఇచ్చిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. మీరు తోడుగా ఉండి ప్రభువా వెళ్ళిన చోటెల్లా దయచేసి మీ బిడ్డలకు జయం దయచేయమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.